హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు నందిని మండల ఛానల్. ఈరోజు వీడియో చూసేద్దామా? ఓకే, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చిల్లీ చికెన్ చేస్తున్నాను ఫస్ట్ టైం. దానికోసం ముందుగా చికెన్ తీసుకొని క్లీన్ చేసి పెట్టేసి దాంట్లో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, చిల్లీ సాస్, కార్న్ ఫ్లోర్, కొద్దిగా మైదా, చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ముందుగానే కళాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వీట్ అయిపోయింది. ఈ పీసెస్ తీసుకొని ఒకటి డీప్ ఫ్రై చేసుకుంటాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చిల్లీ చికెన్. చాలా బాగా వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని. చాలా బాగుంది. సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. ఓకే, బాగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ రావాలి. ఓకే, ఫ్రై అయిపోయి బాగా చికెన్ బాగా కుక్ అయిపోయింది. తీసేసుకుంటున్నాను. చికెన్ అయితే చాలా జ్యూసీగా వచ్చింది, చాలా బాగుంది. మా వారు అడిగారు చేయమని. సరేలో ఒకసారి ట్రై చేద్దామని చేశాను. కాకపోతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశారు. ఓకే, మిగతావి కూడా అలాగే మొత్తం ఫ్రై చేసేసుకుంటా. చిల్లీ సాస్ కంపల్సరీ ఉండాలి ఫ్రిడ్జ్లో. 3-4 అవర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. మసాలాలన్నీ ముక్కలకు పెట్టి చాలా బాగుంటుంది చికెన్. ఓకే, అయిపోయింది, తినేస్తాం. లంచ్ టైం కూడా అయిపోయింది. చాలా బాగా వచ్చింది చిల్లీ చికెన్ అయితే. ఇంట్లోనే చాలా ఈజీగా ఓకే లంచ్ అయితే చేసేసాం. ఇప్పుడు సరుకులు తీసుకొచ్చుకున్నాం. నెలకి ఒకసారే తెచ్చుకుంటాం సరుకులు మేము. నెలకు సరిపడా అవన్నీ డబ్బాలు వేసేసుకుంటాను. డబ్బాలు ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నా.
ఓకే. పప్పులు పిండి మొత్తం సర్దేసుకున్నాం. సబ్బులు సర్పు ఇవన్నీ డబ్బాలు వేసేసుకుంటున్నాను. అన్ని డబ్బాలు వేసేస్తా, అవసరమైనప్పుడు తీసుకుంటాను. ఆశీర్వాద్ గోధుమ పిండి 5 కేజీస్ తీసుకున్నాను. 2 లీటర్స్ ఆయిల్. సరుకులు రేట్లు పెరిగిపోయాయి. అప్పుడు 1 మంత్కి 1500 అయితే ఇప్పుడు 3000 అయిపోయినాయి. ఏం చేస్తా, తప్పదు కదా, రేట్లు ఏం పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండి 90 రూపీస్, ఇప్పుడు 250 అయింది. ఆయిల్ అయితే 3x పెరిగిపోయింది, అసలు చెప్పనవసరం లేదు. ఓకే, అన్నీ అయిపోయినాయి. సర్దేసుకున్నాం మొత్తం. డబ్బాలన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నా ముందే. నేను సరుకులు అయిపోగానే క్లీన్ చేస్తాను, మళ్ళీ సరుకులు తెచ్చే సరుకులుగా, లేకపోతే అస్సలు బాగుండవు డబ్బాలు. ఇట్లా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని అన్నీ నింపేసుకున్నాను. మళ్ళీ 1 మంత్ దాకా షాప్కి వెళ్ళే పనే ఉండదు ఇక. ఓకే, మొత్తం సర్దేసుకుంటున్నా. ఓకే, వాటి పని అయితే అయిపోయింది, సర్కుల్ పని. ఇప్పుడు టీ పెడుతున్నాను. మా వారికి హెడ్ఏక్గా ఉందని టీ పెట్టమన్నారు, అందుకని పెడుతున్నాను. మా ఇంట్లో ఎవరైనా తాగం టీ అసలు ఎప్పుడు, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాగే హెడ్ఏక్ ఏమన్నా అయితే మా వారు ఒక్కరే తాగుతారు, అంతే. మేము ఎవరైనా తాగం, ఉదయం పూట గ్రీన్ టీ తాగుతాను నేను, పిల్లలకేమో పాలు తాగుతారు, అంతే. టీ అసలు తాగం. ఈరోజు హెడ్ఏక్గా ఉందని పెట్టమన్నారు, అందుకని పెట్టేసా టీ. టీ కూడా అయిపోయింది. టీ అంత హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని తాగం. ఓకే, మా వారు ఈరోజు గ్రేప్స్ తోటకి వెళ్ళారు. అక్కడ గ్రేప్స్ తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా. స్వీట్ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్ అప్పటికప్పుడే కోసి ఇస్తారు మనకి, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.